యిర్మీయా 50వ అధ్యాయం. బబులోనును గూర్చియు కల్దీయుల దేశమును గూర్చియు ప్రవక్త అయిన యిర్మీయా ద్వారా యెహోవా సెలవిచ్చిన వాక్కు. జనములలో ప్రకటించడి, సమాచారం తెలియజేయడి, ధ్వజమునెత్తి మరుగు చేయక చాటించడి, బబులోను పట్టబడును, బేలు అవమానమునందును, మెరోదకు నేల పడవేయబడును, బబులోను విగ్రహములు అవమానమునందును, దాని బొమ్మలు బరులదోయబడును. ఉత్తర దిక్కు నుండి దాని మీదకు ఒక జనము వచ్చిచున్నది. ఏ నివాసీయు లేకుండా అది దాని దేశమును పాడు చేయును. మనుషులేమి పశువులేమి అందరూ పారిపోదురు, అందరూ తరలి పోవుదురు. ఆ కాలమున ఆనాటికి ఇస్రాయేల్ వారును యూదావారును కూడి వచ్చెదరు. ఏడ్చుచు సాగుచు తమ దేవుడైన యెహోవా యొద్ద విచారించుటకే వచ్చెదరు. ఎన్నటికినీ మరువబడని నిత్య నిబంధన చేసుకుని యెహోవాను కలుసుకుందము రండని చెప్పుకొనుచు సియోను తట్టు అభిముఖులై అచ్చటికి వెళ్ళు మార్గము ఏదని అడుగుచూ వచ్చెదరు. ఇదే యెహోవా వాక్కు. నా ప్రజలు త్రోవ తప్పిన గొర్రెలుగా ఉన్నారు. వారి కాపరులు కొండల మీదకి వారిని తోలుకుని పోయి వారిని త్రోవ తప్పించి జనులు కొండ కొండకు వెళ్ళుచూ తాము దిగవలసిన చోటు మర్చిపోయిరి. కనుగొని వారందరూ వారిని భక్షించుచూ వచ్చిరి. వారి శత్రువులు మేము అపరాధులము కాము. వీరు న్యాయమునకు నివాసమును తమ పితరులకు నిరీక్షాధారమునగు యెహోవా మీద తిరుగుబాటు చేసినందున ఇది వారికి సంభవించినని చెప్పుదురు. బబులోనులో నుండి పారిపోడి కల్దీల దేశంలో నుండి బయలువెళ్ళిడి, మందలకు ముందు మేకపోతులు నడిచినట్లు ముందర నడువుడి. ఉత్తర దేశం నుండి మహాజనములు సమూహము నేను రేపుచున్నాను. బబులోనునకు విరోధముగా దాన్ని రప్పించుచున్నాను. ఆ జనులు దాని మీదకి యుద్ధ పంక్తులు తీరుచున్నారు. వారి మధ్య నుండి ఆమె పట్టబడును. ప్రజ్ఞగల బలార్జులు దోపుడు సొమ్ము పట్టుకొనక మరలని రీతిగా వారి బాణములు అమోఘములై తిరిగి రాకుండును. కల్దీల దేశము దోపుడు సొమ్మగును. దాన్ని దోచుకుని వారందరూ సంతుష్టి నొందుదురు. ఇదే యెహోవాకు. నా స్వాస్థ్యము దోచుకుని వారులారా సంతోషించుచు ఉత్సాహించుచు నుడిపిడి చేయు పెయ్యవలే గంతులు వేయచు బలమైన గుర్రముల వలె మీరు సకిలించుచున్నారే. మీ తల్లి బహుగా సిగ్గుపడును. మిమ్మును కన్నది తెల్లబోవును. ఇదిగో అది జనములన్నిట్లో అతి నీచ జనమగును. అది ఎడారియు ఎండిన భూమియు అడవియు నగును. యెహోవా రౌద్రమును బట్టి అది నిర్జనమగును. అది కేవలము పాడైపోవును. బబులోను మార్గమును పోవారందరూ ఆశ్చర్యపడి దాని తెగుళ్ళనియు చూచి ఆహా నీకు గతి పట్టినదా, అందరూ ఆమె యెహోవాకు విరోధముగా పాపము చేసినది, విల్లు త్రొక్కువార్లారా మీరందరూ బబులోనునకు విరోధముగా దాని చుట్టూ యుద్ధ పంక్తులు తీర్చిడి, ఎడతెక్క దాని మీద బాణములు వేయడి, చుట్టూ కూడి దాన్ని బట్టి కేకలు వేయడి, అది లోబడి నొప్పుకొనిచున్నది, దాని బురుజులు పడిపోవచున్నవి, దాని ప్రాకారములు విరగబొట్టుబడుచున్నవి. ఇదే యెహోవా చేయు ప్రతీకారము. దాని మీద పగ తీర్చుకుండి అది చేసినట్టే దానికి చేయడి. బబులోనులో నుండకుండా విత్తువారిని నిర్మూలన చేయడి. కోతకాలమున కొడవలు పట్టుకుని వారిని నిర్మూలన చేయడి. క్రూరమైన ఖడ్గమునకు భయపడిన వారందరూ తమ ప్రజల యొద్దకు వెళ్ళుచున్నారు, తమ తమ దేశంలోకి పారిపోచున్నారు. ఇస్రాయేల్ వారు చెదిరిపోయిన గొర్రెల సింహములు వారిని తొలగొట్టెను. మొదట అష్షూరు రాజు వారిని భక్షించెను. కడపట బబులోను రాజైన నెబుకద్నెజరు వారి ఎముకలను నలుగొట్టుచున్నాడు. కావున ఇస్రాయేల్ దేవుడును సైన్యములకు అధిపతి ఉన్నగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. అష్షూరు రాజును నేను దండించినట్లు బబులోను రాజును అతని దేశమును దండించదను. ఇస్రాయేల్ వారిని తమ మేత స్థలమునకు నేను తిరిగి రప్పించదను. వారు కర్మేలు మీదను బాషాను మీదను మేయుదురు. ఎఫ్రాయిము కొండల మీదను గిలాదులోను మేయుచు సంతుష్టి నుందును. ఆ కాలమున ఆనాటికి ఇస్రాయేల్ దోషమును వెతికినను అది కనపడకుండును. యూదా పాపములు వెతికినను అవి దొరకవు. శేషింపజేసిన వారిని నేను క్షమించదును. ఇదే యెహోవాకు. దండెత్తి మెరాతాయిల దేశం మీదకి పొమ్ము, పెకోదీయుల దేశం మీదకి పొమ్ము. వారిని హతము చేయము, వారు శాపగ్రస్తులను ప్రకటించము. నేను మీకు ఇచ్చిన ఆజ్ఞ అంతటిని బట్టి చేయము. ఆలకించడి, దేశంలో యుద్ధ ధ్వని వినబడుచున్నది, అధిక నాశన ధ్వని వినబడుచున్నది. సర్వభూమిని కొట్టుచున్న సమ్మెట తెగి బొత్తిగా విరుగగొట్టబడిను. అన్యజనులో బబులోను బొత్తిగా పాడైపోయాను. బబులోను నిన్ను పట్టుకుంటకే బోను పెట్టి ఉన్నను, తెలియకే నీవు పట్టబడి ఉన్నావు. యెహోవాతో నీవు యుద్ధము చేయి బూనుకొంటివి, నీవు చిక్కుపడి పట్టబడి ఉన్నావు. కల్దీల దేశంలో ప్రభువును సైన్యములకు అధిపతి ఉన్నది యెహోవా పని ఉన్నది. యెహోవా తన ఆయుధ శాలను తెరిచి కోపము తీర్చి తన ఆయుధములు వెలుపలికి తెచ్చుచున్నాడు. నలుదిక్కుల నుండి వచ్చి దాని మీద పడుడి, దాని ధాన్యపు కొట్లను విప్పుడి, కసపు కుప్పలు వేసినట్లు దాన్ని కుప్పలు వేయడి, శేషమేమీ లేకుండా నాశనము చేయడు. దాని ఎడ్లన్నింటినీ వధించుడి, అవి వదకుపోవలను. అయ్యో వారికి శ్రమ, వారి దినము ఆసన్నమాయను, వారి దండన కాలము వచ్చును. ఆలకించడి, పారిపోయి బబులోను దేశంలో నుండి తప్పించుకుని వచ్చిచున్న వారి శబ్దము వినబడుచున్నది. మన దేవుడకు యెహోవా చేయు ప్రతీకార సమాచారము తన ఆలయం విషయమే
ఆయన చేయు ప్రతీకార సమాచారమును సియోనులో ప్రకటించిటి వారు వచ్చుచున్నారు. బబులోనునకు రండని విలుకాండ్రు పిలువుడి, విల్లు తక్కువారులారా, మీరందరూ దాని చుట్టూ దిగిరి అది యెహోవా మీద గర్వపడినది, ఇస్రాయేలు పరిశుద్ధుని మీద గర్వపడినది, దానిలో ఒకడును తప్పించుకొనకూడదు. దాని క్రియలను బట్టి దానికి ప్రతీకారం చేయడి, అది చేసిన పని అంతటిని బట్టి దానికి ప్రతీకారం చేయడి. కావున ఆ దినమున దాని యవనస్తులు దాని వీధుల్లో కూలుదురు, దాని యోధులందరూ తుడిచివేయబడుదురు. ఇదే యెహోవాకు, ప్రభువును సైన్యములకు అధిపతి యొక్క యెహోవాకు. ఇదే, గర్విష్ఠుడా, నేను నీకు విరోధినై ఉన్నాను, నీ దినము వచ్చుచున్నది, నేను నిన్ను శిక్షించు కాలం వచ్చుచున్నది. గర్విష్ఠుడు తొట్రిల్లి కూలును, అతను లేవనెత్తువాడెవడును, లేకపోవును, నేను అతని పురములలో అగ్ని రాజబెట్టదును, అది అతని చుట్టూ పట్టులన్నిటినీ కాల్చివేయును. సైన్యములకు అధిపతి యొక్క యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఒకడును తప్పకుండా ఇస్రాయేల్ వారిను యూదావారును బాధింపబడి వారిని చెరపట్టిన వారందరూ వారిని గట్టిగా పట్టుకొనిచున్నారు, వారిని పోనిచ్చుటకు సమ్మతింపరు. వారు విమోచకుడు బలవంతుడు, సైన్యములకు అధిపతిగా యెహోవా అని ఆయనకు పేరు. భూమికి విశ్రాంతి కలుగజేయుటకును, బబులోను నివాసులకు కలవరపరచుటకును ఆయన బాగుగా వాదించి వారు వ్యాజ్యమును కడముట్టించును. యెహోవా మాట ఇదే, కల్దీయులను బబులోను నివాసులను దాని అధిపతులను జ్ఞానులను కత్తిపాలగుదురు, ప్రగల్భములు పలుకువారు ఖడ్గ వసులై పిచ్చివాండ్రగుదురు, బలాజ్యులు నిర్మూలమగు వరకు ఖడ్గం వారి మీద పడును, ఖడ్గం వారి గుర్రముల మీద పడును, వారి రథముల మీదను పడును, ఖడ్గం వారి మీదకి దిగుట చేత దానిలోనున్న పరదేశులు స్త్రీల వంటి వారు అగుదురు, అది దాని నిధుల మీద పడగావి దోచుకొనబడును. నీళ్లకు ఎద్దడి తగులును, అవి ఇంకిపోవును, అది చెక్కబడి విగ్రహముల గల దేశము, జనులు భీకరమైన ప్రతిమలను బట్టి పిచ్చి చేష్టలు చేయుదురు. అందుచేతను అడవి పిల్లలను నక్కలను అక్కడ నివసించును, నిప్పుకోళ్లను దానిలో నివాసము చేయును, ఇక మీదట అది ఎన్నడును నివాస స్థలము కాకపోవును, తరతరములు దానిలో ఎవరును కాపురమండరు. యెహోవాకు ఇదే, సొదొమను గొమొర్రాను వాటి సమీప పట్టణములను దేవుడు నాశనము చేసినప్పుడు జరిగిన రీతిగా ఎవడును అక్కడ కాపురం ఉండకపోవును, ఏ నరుడును దానిలో బస చేయుడు. జనులు ఉత్తర దిక్కు నుండి వచ్చిచున్నారు, మహాజనం అనేక రాజులను భూదిగంతం నుండి రేపబడేడు. వారు వింటిని ఈటను పట్టుకుని వచ్చెదరు, వారు క్రూరులు, జాలి పడని వారు, వారి స్వరము సముద్ర ఘోష వలె ఉన్నది, వారు గుర్రములను ఎక్కువారు. బబులోను కుమారి, ఒకడు యుద్ధ పంక్తులు తీర్చు రీతిగా వారందరూ నీ మీద పంక్తులు తీర్చుచున్నారు. బబులోను రాజు వారి సమాచారం విని దుర్బలుడాయను, అతనికి బాధ కలిగిన ప్రసవశ్రీ వేదన వంటి వేదన అతనికి సంభవించెను. చిరకాల నివాసమును పట్టుకొనవలనని శత్రువులు యోర్దాను ప్రవాహంలో నుండి సింహం వలె వచ్చుచున్నారు. నిమిషములోనే నేను వారిని దాని యుద్ధ నుండి తోలివేదును, నేనెవరిని ఏర్పడుతున్నావు వాణిని దాని మీద నియమించదును. నన్ను పోలియున్నవాడై, నన్ను ఆక్షేపణ చేయని వాడేడి, నన్ను ఎదిరింపక కాపరి ఏడి. బబులోను గూర్చి యెహోవా చేసిన ఆలోచన వినుడి, కల్దీయుల దేశమును గూర్చి ఆయన ఉద్దేశించినది వినుడి. నిశ్చయముగా బంధంలోనిది అల్పులైన వారిని వారు లాగుదురు, నిశ్చయముగా వారిని బట్టి వారి నివాస స్థలములు విస్మయమందును. బబులోను పట్టబడుచున్నదన్న సమాచారం విని భూమి కంపించుచున్నది, జనములలో అంగలార్పు వినబడుచున్నది. ఇర్మియా 51వ అధ్యాయం. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఇదిగో నేను బబులోను మీదకి దానిలో కాపురము చేసి నాకు విరోధంగా లేచిన వారి మీదకి ప్రచండమైన వాయువును రప్పించదును. అన్ని దేశస్తులను బబులోనుకు పంపుచున్నాను, వారు ఆ దేశము తూర్పారపట్టి దాన్ని ఒట్టిదిగా చేదురు. ఆపద్దినమున వారి నలుదిక్కుల నుండి దాని మీదకు వచ్చెదురు. విలుకాని మీదకి విలుకాడు విల్లు త్రొక్కవలను, కవచము వేసుకున్న వాని మీదకి నీ విల్లు త్రొక్కవలను. కల్దీల దేశంలో జనులు హతులే పడినట్లుగా దాని వీధులలో వారు పొడబడి కూలునట్లును, యవనులను కొట్టక మానకుడి దాని సర్వ సైన్యమును బొత్తిగా నిర్మూలము చేయుడు. తమ దేవుడును సైన్యములకు అధిపతి నాకు యెహోవా ఇస్రాయేల్ వారిని యూదా వారిని విసర్జింపలేదు గాని, ఇస్రాయేల్ పరిశుద్ధ దేవునికి విరోధముగా తాము చేసిన అపరాధముతో వారి దేశము నిండి ఉన్నది. మీరు దాని దోషములలో పడి నశింపకుండునట్లు బబులోనులో నుండి పారిపోడి మీ ప్రాణములు రక్షించుకోండి. ఇదే యెహోవాకు ప్రతీకార కాలము, అది చేసిన క్రియలను బట్టి ఆయన దానికి ప్రతీకారం చేయుచున్నాడు. బబులోను యెహోవా చేతిలో సర్వభూమికి మత్తు కలిగించి బంగారు పాత్రై ఉండెను, దాని చేత మద్యమును అన్ని జనులకు త్రాగి మత్తిల్లి ఉన్నారు. బబులోను నిమిష మాత్రంలోనే కూలి తుత్తినీయులైను, దానిని చూచి అంగలార్చిది, అది స్వస్థత నొందునేమో, దాని నొప్పి కొరకు గుగ్గిలము తీసుకుని రండి, మనం బబులోను స్వస్థపరచ గోరుతుమి, అయితే అది స్వస్థత నొందలేదు, దాన్ని విడిచిపెట్టుడి, మనం మన దేశములకు వెళుదము రండి, దాని శిక్ష ఆకాశమంత ఎత్తుగా సాగుచున్నది, అది మేఘములంత ఉన్నతముగా ఎక్కుచున్నది. యెహోవా మన న్యాయమును రుజువుపరుచుచున్నాడు, రండి సియోనులో మన దేవుడైన యెహోవా చేసిన పని మనం వివరించుదము. బాణములు చిక్లి చేయుడి, కేడములు పట్టుకుని బబులోను నశింపు చేయుటకు యెహోవా ఆలోచించుచున్నాడు. మాదీయుల రాజులు మనస్సున దాని మీదకి రేపుచున్నారు,
అది యెహోవా చేయు ప్రతిదండన, తన మందిరమును గూర్చి ఆయన చేయు ప్రతిదండన. బబులోను ప్రాకారముల మీద పడుటకే ధ్వజము నిలవబెట్టుడి, కావలి బలము చేయుడి, కావలి వారిని పెట్టుడి, మాటులను సిద్ధపరచుడి, బబులోను నివాసులను గూర్చి తాను సెలవిచ్చిన దాన్ని బట్టి యెహోవా తీర్మానం చేసి నా పని తాను జరిగింపబోచున్నాడు. విస్తార జలముల యొద్ద నివసించుదానా, నిధులు సమృద్ధి గలదానా? నీ అంతం వచ్చినది, అన్యాయ లాభము నీకిక దొరకదు. గొంగలి పురుగులంత విస్తారముగా మనుషులతో నేను నిన్ను నింపినను. శత్రువులు నీ మీద కేకలు వేయుదురు. నా జీవము తోడని సైన్యమునకు అధిపతి యెహోవా ప్రమాణము చేయుచున్నాడు. ఆయన తన బలము చేత భూమిని సృష్టించును, తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించును, తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరచును. ఆయన ఆగ్నేయగా జలరాశులు ఆకాశ మండలములో పుట్టును, భూమి అంత భాగములలో నుండి ఆయన ఆవిరి ఎక్కజేయును, వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించును, తన ధనాగారములో నుండి గాలిని రావించును. తెలివిలేక ప్రతి మనుషుడు పశుప్రాయుడు, పోతపోయే ప్రతి వాడును తాను చేసిన విగ్రహమును బట్టి అవమానముందును. అతడు పోత పోసినది వాయు రూపము, దానిలో ప్రాణమేమీ లేదు. అవి ఆశను చెరగొట్టు మాయాకార్యములు, విమర్శకాలంలో అవి నశించిపోవును. యాకోబునకు స్వాస్థ్యమగువాడు వాటి వంటి వాడు కాడు. ఆయన సమస్తమును నిర్మించేవాడు, ఇస్రాయేలు ఆయనకు స్వాస్థ్యముగానున్న గోత్రము, సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. నీవు నాకు గండ్రగొడ్డలి వంటి వాడువు, యుద్ధాయుధముల వంటి వాడువు. నీ వలన నేను జనములను విరగొట్టుచున్నాను, నీ వలన రాజ్యములను విరగొట్టుచున్నాను, నీ వలన గుర్రములను రౌతులను విరగొట్టుచున్నాను, నీ వలన రథములను వాటి నెక్కిన వారిని విరగొట్టుచున్నాను, నీ వలన స్త్రీలను పురుషులను విరగొట్టుచున్నాను, నీ వలన ముసలివారిని బాలులను విరగొట్టుచున్నాను, నీ వలన యవనులను కన్యకులను విరగొట్టుచున్నాను, నీ వలన గొర్రెల కాపురులను వారి గొర్రెల మందులను విరగొట్టుచున్నాను, నీ వలన దున్నివారిని వారి దుక్కిటెద్దులను విరగొట్టుచున్నాను, నీ వలన ఏలికలను అధిపతులను విరగొట్టుచున్నాను. బబులోనును కల్దీయుల దేశ నివాసులను మీ కన్నుల ఎదుట సియోనులో చేసిన కీడంతటిని నేను వారికి ప్రతీకారం చేయుచున్నాను. ఇదే యెహోవాకు. సర్వభూమిని నశింపచేయు నాశన పర్వతమా, నేను నీకు విరోధిని. ఇదే యెహోవాకు. నేను నీ మీదకి నా చెయ్యి చాపి శిలలపై నుండి నిన్ను క్రిందకి దొర్లించుదును, చిచ్చుపెట్టిన కొండవలే ఉండజేదును. మూలకు గాని పునాదికి గాని నీలో నుండి ఎవరినూ రాళ్ళు తీసుకొనరు. నీవు చిరకాలము పాడేయుందువు. ఇదే యెహోవాకు. దేశంలో ధ్వజములు నెత్తుడి, జనములలో బాకానాదము చేయుడు. దాని మీదకు పోవుటకే జనములను ప్రతిష్ఠించుడి, దాని మీద పడుటకే ఆరారాతు మిన్ని అష్కనజు అను రాజ్యములను పిలిపించుడి, దాని మీదకి జనులను నడిపించుటకే సేనాధిపతిని నియమించుడి, రోమము గల గొంగలి పురుగులంత విస్తారముగా గుర్రములను దాని మీదకు రప్పించుడి, దాని మీదకి పోవుటకే మాదీయుల రాజును వారి అధిపతులను వారి ఏలికలను అతడు ఏలుచుండి సర్వదేశమును జనులందరినీ ప్రతిష్ఠించుడి. భూమి కంపించుచున్నది, నొప్పి చేత అది గిజగిజలాడు చున్నది. ఒక నివాసీయు లేకుండా బబులోను దేశమును పాడుగా చేయవలనని బబులోను గూర్చిన యెహోవా ఉద్దేశము స్థిరమైన. బబులోను పరాక్రమవంతులు యుద్ధము చేయక మానుదురు. వారు తమ కోటలలో నిలిచిచున్నారు, వారి పరాక్రమము బలహీనత ఆయన. వారును స్త్రీల వంటి వారేది, వారి నివాస స్థలములు కాల్చబడుచున్నవి, వారి అడ్డగడియలు విరిగిపోయిను. అతని పట్టణమంతయు పట్టబడును, కోనేటి దూలములను జమ్మును అగ్ని చేత కాల్చబడును. దాని యోధులు దిగులు పడి అని బంట్రోతు వెంబడి బంట్రోతును, దూత వెంబడి దూతయు పరిగెత్తును. బబులోను రాజు నాకు తెలియజెత్తురు, దాని రేవులు శత్రువు వశమాయను. ఇస్రాయేల్ దేవులను సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, బబులోను పురము చదరము చేయబడెను, కళ్ళెమ్మలి ఆయన ఇంకా కొంతసేపటికి దాన్ని కోతకాలం వచ్చెను. బబులోను రాజైన నెబుకద్నెజరు మమ్మల్ని మింగివేసను, మమ్మల్ని నుగ్గు చేసను, మమ్మను వట్టి కుండల వలె ఉంచి ఉన్నాడు. భుజంగము మింగినట్లు మమ్మను మింగెను, మా శ్రేష్ఠ పదార్థములతో తన పొట్ట నింపుకొని మమ్మను పారవేసి ఉన్నాడు. నాకును నా దేహమునకును చేయబడిన హింస బబులోని మీదకి ప్రతీకార రూపంగా దిగునుగాక అని సియోను నివాసి అనుకును. నా ఉసురు కల్దీల దేశ నివాసులకు తగులునుగాక అని ఎరుషలేము అనుకును. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుము, నీ వ్యాజ్యమును నేను జరిగించదును, నీ నిమిత్తము నేనే పగదీర్చుకుందును, దాని సముద్రమును నేను ఎండకట్టుదును, దాని ఊటను ఇంకిపోజేయుదును. బబులోను నిర్జనమై కసువు దిబ్బలుగా ఉండును, నక్కలకు నివాస స్థలముగా అది పాడే ఎగతాళికి కారణముగా నుండును. వారు కూడి సింహముల వలె బొబ్బరింతులు, సింహముల పిల్లల వలె గురు పెట్టుదురు. వారు సంతోషించి మేలుకొనక చిరకాలము నిద్ర నందునట్లు, వారు తప్పికొనక వారికి మద్యమునిచ్చి వారిని మట్టిలో చేసేదును. ఇదే యెహోవాకు. గొర్రె పిల్లలు వదకపోవునట్లు, మేకపోతులను పొట్టేళ్లను వదలకపోవునట్లు వారిని
వధకు రప్పించదును. శేషకు పట్టబడెను, జగత్ ప్రసిద్ధమైన పట్టణము పట్టబడెను. బబులోను జనములకు విస్మయాస్పదమాయెను. సముద్రము బబులోని మీదకు వచ్చినా ఆమె దాని తరంగముల ధ్వనితో నిండుకొనెను. దాని పట్టణములు పాడుగాను, ఎండిన భూమిగాను, అరణ్యముగాను, నిర్మానుష్యమైన భూమిగాను ఉండెను. ఏ నడుడును దాని మీదను ప్రయాణము చేయును. బబులోనులోనే బేలును శిక్షించుచున్నాడు. వాడు మింగిన దానిని వాని నోట నుండి కక్కించుచున్నాను. ఇక మీదట జనములు వాని యొద్దకు సమూహములుగా కూడి రావు. బబులోను ప్రాకారము కూలును. నా జనులారా, మీరు దానిలో నుండి బయటకు వెళ్ళుడి, యెహోవా కోపాగ్ని నుండి తప్పించుకోండి, మీ ప్రాణములను రక్షించుకోండి. ఏటేటా వదంతి పుట్టుచు వచ్చును, దేశంలో బలాత్కారం జరుగుచున్నది. ఏలికల మీద ఏలిక లేచిచున్నాడు. దేశంలో వినపడు వదంతికి భయపడుకుడి, మీ హృదయములలో దిగులు పొట్టనీయకుడి. రాబో దినముల్లోనూ నేను బబులోని యొక్క చెక్కిన విగ్రహంలోని శిక్షించును. దాని దేశమంతి అవమానమునందును జనులు హతులే దాని మధ్యను కూలెదును. దాన్ని పాడు చేయవారు ఉత్తర దిక్కు నుండి దాని యొద్దకు వచ్చుచున్నారు. ఆకాశమును భూమియు వాటిలోని సమస్తమును బబులోని గతిని గూర్చి సంతోషించును. ఇదే యెహోవాకు. బబులోని ఇశ్రాయేలులో హతులైన వారిని కూలజేసినట్లు సర్వభూమిలో బబులోని నిమిత్తము హతులైన వారు కూలుదురు. ఖడ్గమును తప్పించుకుని వారిలారా, ఆలస్యం చేయక వెలుడి. దూరం నుండి మీరు యెహోవా జ్ఞాపకం చేసుకుని యెరూషలేమును మీరు జ్ఞాపకముకు రానియడి. మేము దూషణ వాక్యం విని సిగ్గుపడి ఉన్నాము. అన్యులు యెహోవా మందిరపు పరిశుద్ధ స్థలములలోనికి వచ్చి ఉన్నారు. మా ముఖములు తెల్లబోచున్నది. ఇదే యెహోవాకు. రాబో దినముల్లో నేను బబులోని యొక్క విగ్రహములను శిక్షించును. ఆమె దేశమంతటా గాయపరచబడిన వారు మూలుగుదురు. బబులోను తన బలమైన ఉన్నత స్థలములను దుర్గములుగా చేసుకుని ఆకాశంలో ఎక్కినను. పాడు చేయవారు నా యొద్ద నుండి వచ్చి దాని మీద పడుతుంది. ఇదే యెహోవాకు. ఆలకించుడి, బబులోను నుండి రోదన ధ్వని వినపడుచున్నది. కల్దీల దేశంలో మహానాశన ధ్వని వినపడుచున్నది. యెహోవా బబులోను పాడు చేయుచున్నాడు. దాని మహాఘోషను అణచివేయుచున్నాడు. వారి తరంగముల ప్రవాహ జలములను ఘోషించుచున్నవి. వారి ఆర్భాటము వినపడుచున్నది. బబులోని మీదకి పాడు చేయవాడు వచ్చిచున్నాడు. దాని బలాజ్యులు పట్టబడి ఉన్నారు. వారి విండ్లు విరిగిపోయినవి. యెహోవా ప్రతీకారము చేయ దేవుడు కనుక నిశ్చయముగా ఆయన క్రియకు ప్రతిక్రియ చేయును. దాని అధిపతులను, జ్ఞానులను, అధికారులను, సంస్థానాధిపతులను, బలాజ్యులను మట్టిల్ల చేసేదను. వారు చిలకాలము నిద్ర నొంది మేలుకొనక పోదురు. ఇదే రాజు వాక్కు. సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. సైన్యములకు అధిపతి ఈ మాట సెలవిచ్చుచున్నాడు. విశాలమైన బబులోను ప్రాకారములు బొత్తిగా పడగొట్టబడును. దాని ఉన్నతమైన గుమ్మములు అగ్నిచేత కాల్చివేయబడును. జనములు వృధాగా ప్రయాసపడుచున్నారు. అగ్నిలో పడుటకే ప్రయాసపడుచున్నారు. ప్రజలు చూచి అలయచున్నారు. సిద్కియా ఏలుబడి ఎందు 4వ సంవత్సరమున శారయా దండు భోజన సామాగ్రికి అధికారి అయి ఉండి సిద్కియాతో కూడా బబులోనుకు వెళ్లినప్పుడు నెరియా కుమారుడును మహాశయ మనుముడునైన ఆ శరయాకు ఇర్మియా ఆజ్ఞాపించిన మాట. ఇర్మియా బబులోను మీదకు వచ్చు అపాయములన్నింటినీ, అనగా బబులోను గూర్చి వ్రాయబడిన ఈ మాటలన్నింటినీ గ్రంథంలో వ్రాసును. కాగా ఇర్మియా శరయాతో ఇట్లను, నీవు బబులోనుకు వచ్చినప్పుడు ఈ మాటలన్నింటినీ చదివి వినిపించవలను. ఇలాగను నీవు ప్రకటింపవలను. ఏహో మనుషులైనను జంతువులైనను మరి ఏదైనా ఈ స్థలం ముందు నివసింపక పోవుదురనియు, అది నిత్యము పాడుగా నుండుననియు దాన్ని గూర్చి నీవు సెలవిచ్చుతువి. ఈ గ్రంథంను చదివి చాలించిన తర్వాత నీవు దానికి రాయి కట్టి ఇప్రటీస్ నదిలో దాన్ని వేసి నేను దాని మీదకి రప్పింపబోచున్న అపాయంలోచే బబులోను మరలా పైకి రాలేక అలాగే మునిగి పోవును. దాని జనులు అలసి ఉందరు అను మాటలు నీవు ప్రకటింపవలను. ఇర్మియా యొక్క మాటలు ఇంతటితో ముగిసెను. ఇర్మియా 52వ అధ్యాయం. సిద్కియా ఏలనని ఆరంభించినప్పుడు అతడు 21 సంవత్సరముల వాడు. అతడు యెరూషలేములో 11 సంవత్సరములు ఏలును. అతని తల్లి పేరు హమూటాలు. ఈమె లిబ్నా ఊరివాడని ఇర్మియా కుమార్తె. యెహోయాకీము నడిచిన చెడ్డ నడత ప్రకారముగా సిద్కియాయు యెహోవా దృష్టికి చెడ్డ నడత నడిచెను. యెహోవా కోపపడి తన ఎదుట నుండకుండా వారిని తోలివేయనంతగా ఆ చర్య యెరూషలేములోను యూదాలోను జరిగిను. సిద్కియా బబులోను రాజు మీద తిరుగుబాటు చేయగా అతని ఏలుబడి ఎందు 9వ సంవత్సరంలో 10వ నెల 10వ దినమున బబులోను రాజు నెబుకద్నెజరు తన సైన్యమంతటితో యెరూషలేము మీదకు వచ్చి దానికి ఎదురుగా దండు దిగినప్పుడు పట్టణమునకు చుట్టూ కోటలు కట్టిరి. ఆ లాగు జరుగుగా సిద్కియా ఏలుబడి ఎందు 11వ సంవత్సరము వరకు పట్టణములో ముట్టడిలో ఉంచబడెను. 4వ నెల 9వ దినమున క్షామం పట్టణంలో హెచ్చుగా ఉన్నప్పుడు దేశ ప్రజలకు ఆహారం లేకపోయాను. పట్టణ ప్రాకారములు పడగొట్టబడగా సైనికులందరూ పారిపోయి రాజు తోటకు దాపైన 2 గోడలు మధ్యనున్న ద్వారపు మార్గమున రాత్రి అందు పట్టణములో నుండి బయలు వెళ్లిరి. కల్దీలు పట్టణమును చుట్టుకొని ఉండగా సైనికులు యొర్దాను నది
మార్గమున తరలిపోయి కల్దీయుల దండు సిద్కియా రాజును తరిమి ఎరుకో మైదానంలో అతను కలుసుకొనగా అతడు దందంటయు అతని యొద్ద నుండి చెదిరిపోయాను. వారు రాజును పట్టుకుని హమాతు దేశమందలి రిబ్లా పట్టణమునున్న బబులోను రాజునకు అతను తీసుకుని పోగా అతడు అచ్చటనే సిద్కియా రాజునకు శిక్ష విధించను. బబులోను రాజు సిద్కియా కుమారులను అతని కన్నుల ఎదుట చంపించను. మరియు అతడు రిబ్లాలో యూదా అధిపతులను అందరినీ చంపించను. బబులోను రాజు సిద్కియా కన్నులో ఊడదీయించి 2 సంఖ్యలతో అతను బంధించి బబులోనకు అతను తీసుకుని పోయి మరణమగు వరకు చెరసాల్లో అతను పెట్టించును. 5వ నెల 10వ దినమున అనగా బబులోను రాజుని నెబుకద్నెజరు ఏలుబడి ఎందు 19వ సంవత్సరంలో బబులోను రాజు ఎదుట నిలిచి నెబూజరుదానను రాజదేహ సంరక్షకుల అధిపతి ఎరుషలేమునకు వచ్చును. అతడు యెహోవా మందిరమును రాజనగరును ఎరుషలేములోని గొప్పవారి ఇండ్లన్నిటిని కాల్చివేసును. మరియు రాజదేహ సంరక్షకుల అధిపతితో కూడా నుండిన కల్దీయులు సేవా సంబంధులందరూ ఎరుషలేము చుట్టూనున్న ప్రాకారములన్నింటినీ పడగొట్టిరి. మరియు రాజదేహ సంరక్షకుల అధిపతి అయిన నెబూజరదాను ప్రజల్లో కడు బీదలైన కొందరిని పట్టణంలో శేషించిన కొదువ ప్రజలను బబులోను రాజు పక్షము చేరిన వారిని గట్టి పనివారిలో శేషించిన వారిని చెరగొని పోయిను. అయితే రాజదేహ సంరక్షకుల అధిపతి అయిన నెబూజరదాను ద్రాక్షావనములను చక్కబరుచుటకును సేద్యము చేయుటకును కడు బీదల్లో కొందరిని ఉండనిచ్చాను. మరియు యెహోవా మందిరంలో ఉండిన ఇత్తడి స్తంభములను మందిరంలో నుండిన మట్లను ఇత్తడి సముద్రమును కల్దీయులు తునకలుగా కొట్టి ఆ ఇత్తడి అంతయు బబులోనకు కొనిపోయేది. అదియుగాక వారు బిందెలను కుండలను కత్తెరలను గిన్నెలను గరిటెలను సేవ చేయు ఇత్తడి ఉపకరణములన్నింటినీ కొనిపోయేది. మరియు పళ్ళెములను ధూపార్తులను గిన్నెలను పాత్రలను బంగారు వాటిని బంగారునకు వెండి వాటిని వెండికి చేర్చుకుని రాజ దేహ సంరక్షకుల అధిపతి కొనిపోయాను. రాజైన సొలోమోను యెహోవా మందిరమునకు చేయించిన 2 స్తంభములను సముద్రమును మట్ల క్రింద నుండి 12 ఇత్తడి వృషభములను కొనిపోయాను. వీటికన్నిటికీ ఉన్న ఇత్తడి ఎత్తువేటుకు అసాధ్యము. వాటిలో ఒక్కొక్క స్తంభము 18 మూరలు ఎత్తుగలది. 12 మూరల నూలు దాని చుట్టూ తిరుగును. దాని దళసరి 4 వ్రేళ్లు అది గుళ్ళది. దాని మీద ఎత్తడి పైపీట ఉండెను. 1 పైపీట 5 మూరలు ఎత్తుగలది. పైపీటకు చుట్టూ అల్లిన వల అల్లికయు దానిమ్మ పండ్లను ఉండెను. అవి అన్నీ ఎత్తడివి. ఈ స్తంభమునకు ఆ స్తంభమునకు అలాగనే దానిమ్మ పండ్లుండెను. ప్రక్కలేందు 96 దానిమ్మ పండ్లుండెను. చుట్టూ ఉండిన వల అల్లిక మీద దానిమ్మ పండ్లండి 100. మరియు రాజదేహ సంరక్షకుల అధిపతి ప్రధాన యాజకుడైన సెరాయాను 2వ యాజకుడైన జఫన్యాను 3 ద్వారపాలకులను పట్టుకొను. అతడు పట్టణములో నుండి యోధుల మీద నియమింపబడి ఒక ఉద్యోగస్తుని పట్టణంలో దొరికిన రాజ్య సన్నిధిలో నిలిచి 7 మనుషులను దేశ సైన్యాధిపతి యగువాని యొక్క లేఖరిని పట్టణపు మధ్యను దొరికిన 60 మంది దేశ ప్రజలను పట్టుకొను. రాజదేహ సంరక్షకుల అధిపతి అయిన నెబూజరదాను వీరిని పట్టుకుని కొన్ని రిబ్లాలో నుండిన బబులోను రాజు వద్దకు తీసుకుని వచ్చాను. బబులోను రాజు హమాతు దేశమంది రిబ్లాలో వారిని కొట్టించి చంపించి యూదావారిని తమ దేశంలో నుండి చెరగొని పోయాను. నెబుకద్నెజరు తన ఏలుబడి అందు 7వ సంవత్సరంలో 3023 యూదులను చెరగొని పోయాను. నెబుకద్నెజరు ఏలుబడి అందు 18వ సంవత్సరంలో అతడు ఎరుషలేము నుండి 830 ఇద్దరిని చెరగొని పోయాను. నెబుకద్నెజరు ఏలుబడి అందు 23 సంవత్సరమున రాజదేహ సంరక్షకుల అధిపతి యొక్క నెబుజరదార్ను యూదులలో 745 మనుషులను చెరగొని పోయాను. ఆ మనుషులు వెరసి 4600. యూదారాజైన యెహోయాకీము చెరపట్టబడిన 37వ సంవత్సరమున 12వ నెల 25వ దినమున బబులోను రాజైన ఎవీల్మెరోదకు తన ఏలుబడి అందు 1వ సంవత్సరమున యూదారాజైన యెహోయాకీనునకు దయచూపి బందీగృహములో నుండి అతన్ని తెప్పించి అతనితో దయగా మాట్లాడి అతనితో కూడా బబులోనులో నుండి రాజుల సింహాసనము కంటే ఎత్తైన సింహాసనము అతనికి నియమించెను. మరియు అతడు తన బందీగృహ వస్త్రములను తీసివేసి వేరు వస్త్రములు ధరించుకుని తన జీవిత కాలమంతయు ఎవిల్మేరోదకు సన్నిధిని భోజనము చేయుచు వచ్చెను. మరియు అతడు చనిపోవ వరకు అతడు బ్రతికిన దినములనియు అనుదినము అతని పోషణకే బబులోను రాజు చేత భోజన పదార్థములు ఇవ్వబడుచుండెను.